హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్గా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలతో మీ ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది మామిడి చెట్టు ఈ దేవీ నవరాత్రుల్లో ఈ మామిడి తోరణం అనేది తొమ్మిది రోజులు కట్టి చూడండి మీ ఇంటికి అద్భుతమైన అలంకరణ పవిత్రత అనేది చేకూరుతుంది లక్ష్మీదేవి కళ అనేది అద్భుతంగా ఉంటుంది ఈ తొమ్మిది రోజుల్లో మనం ఏ తి ఏ పని మొదలుపెట్టినా ఎటువంటి కార్యం మొదలుపెట్టినా కూడా అది విజయ పదంలోనే ఉంటుంది అందుకే విజయదశమి అంటారు అంటే ఈ పది రోజులు అద్భుతమైన ఎదురు లేనటువంటి ముహూర్తాలు కనుక ఎటువంటి ముహూర్తం ఎటువంటి సందర్భం ఏ నక్షత్ర బలం తిది బలం చూడకుండా ఈ తొమ్మిది రోజులు ఏ కార్యం మొదలుపెట్టినా కూడా అది విజయ పదంలోనే ఉంటుంది కానీ వెనకంజ అనేది వెయ్యి ప్రింట్స్ అందువల్ల కనీసం ని పచ్చ తోరణం నిత్య కళ్యాణం అన్నారు అందుకే ఈ తొమ్మిది రోజులు మావిడ పచ్చతోరణం కట్ట చూడండి అద్భుతమైన ఆ తల్లి శక్తి మహం అనేది పొందండి అందరు పోతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మామిడి చెట్టు అనేది ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ మామిడి చెట్టు మొదలుండ పట్ట అంటే దాన్ని పేడంటారు కదా మంచి ముదురు పేడ అనేది చెట్టు నుంచి సేకరించండి కొమ్మల నుంచి కానీ మొదల నుంచి కానీ ఒక కేజీ రెండు కేజీలు పేడు సంపాదించుకోండి ఈ సంపాదించుకున్న పేడు అనేది ముక్కల ముక్కలుగా కట్ చేసి ఒక మట్టి కుండ సంపాదించుకోండి లేదా ఒక లావోటి మూకుడి చిన్న చిన్న కుండలు ఉంటాయి మట్టి కుండలు ఇవి కొనకొచ్చుకొని శుభ్రంగా కడిగి ఆ కుండలో ఈ పేడు మొత్తం వేసి రెండు మూడు చెంబులు నీళ్లు పోయండి పొద్దున్నే వేసేస్తే సాయంకాలం కల్లా ఊట దిగుద్ది ఈ ఊట అనేది సాయంకాలం పూట అన్నం తిని పుడుకునేటప్పుడు ఒక గ్లాసు తాగండి మళ్ళీ సాయంకాలం రేత్ర నీళ్లు పోసి పెడితే మళ్ళీ ఉదయం కల్లా గ్లాస్ వస్తాయి ఇదాగా ఉదయం ఒక గ్లాసు సాయంకాలం ఒక గ్లాసు ఈ మామిడి ఊటతో ఏర్పడినటువంటి నీళ్లు తాగండి ఫ్రెండ్స్ దీనివల్ల శరీర పుష్టి ధాతు పుష్టి వీర్య వృద్ధి పురుషులకు స్త్రీలకైతే శరీరం మంచి బలంగాను తేజస్సుగాను వస్తుంది ముఖంలో నల్లని సార్లు గీతలు ఇలాంటివి ఉంటాయి ఇలాంటివన్నీ కూడా పోయి తేజస్వంతమైన కళాకాంతులు అనేవి ఇది స్త్రీ పురుషులకి ఇద్దరికి వచ్చింది ఫ్రెండ్స్ ఈ వాటర్ కానీ తాగే పని అయితే అటువంటి అద్భుతమైన శక్తి ఉన్నది మెయిన్ పాయింట్ రక్తం అనేది శుద్ధి చేసి రక్తంలో చీమ కణాలు మలిన కణాలు అనేటివి కంపల్సరిగా తీసివేసేది ఫ్రెండ్స్ ఈ మామిడి తాటతో తయారు చేసినటువంటి ఊట అందువల్ల దీన్ని స్త్రీ పురుషులు భేదం లేకుండా ఎవరైనా తాగవచ్చును శుభ్రంగా నానేసుకోండి ఊట అనేది తేరు పొట్టుకోండి ఉదయం గ్లాసు సాయంకాలకు తాగుతుంటే ఫ్రెండ్స్ అసలు మన శరీరంలో జరిగే అద్భుతాలు మనకే తెలియవు ఎందుకంటే మామిడి పాటలో అటువంటి అద్భుతమైన రసాయనిక పదార్థాలు ఉన్నాయి కాబట్టి చాలా శక్తివంతంగా పనిచేసిద్ది ఫ్రెండ్స్ దయచేసి వీడియో మాత్రం నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతారని మీ అందరిని కోరుకుంటున్నా ఫ్రెండ్స్